ఎంపీ బ్రిడ్జ్ భూషణ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని కుల వివక్ష పోరాట సమితి డిమాండ్ చేసింది. మహిళా రెజర్ల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేయడంపై సమితి నేతలు మండిపడ్డారు. కుల వివక్ష పోరాట సమితి ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు వై రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంపీ భూషణ్ను వెనకేసుకు రావడం పట్ల మండిపడ్డారు. దేశానికి పతాకాలు సాధించి పెట్టిన మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆవాస్ జిల్లా కమిటీ సెక్రటరీ నేను. ఈరోజు కేవీపీఎస్ ఆవాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఢిల్లీలో మన మహిళా రెజలర్స్ చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమ ప్రొటెస్ట్కి మేము మద్దతుగా ఇక్కడ వచ్చామండి. బీజేపీ ఎంపీని బ్రిజిభూషణ్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏ సిద్ధాంతం అయితే ఏ నినాదం అయితే బీజేపీ అధికారాలకు వచ్చిందో మహిళల్ని రక్షణ కల్పిస్తాం, మహిళల్ని చదివిస్తాం, వాటి గురించి మేము పాటుపడతా ఉన్నటువంటి ఒక పార్టీ నేత దేశానికే ప్రధానమంత్రి అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు, ఒక మాట మాట్లాడలేదు. ఇప్పటికే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ఎఫ్ఐఆర్ లాడ్జ్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిన తర్వాత అరెస్ట్ చేయాల్సినటువంటి పని మరి ఆయన ఎంపీ అయి ఉండి ఆయన దొరకపోవడం అన్నది అది అసలు అవ్వదు. కానీ ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తుంది గవర్నమెంటే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ని అరెస్ట్ చేయాలని